ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీసానమేడే ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. ఈ జగత్తంతటికి మూలం ఆ పరమాత్ముడే. ఆది ఆద్యంతాల్లో నిబిడీకృతమున ఉన్నానని చెప్తుంది శివతత్వం. ఈ జగత్తుపై శివుడు చేసే అభినయమే ఆనందతాండవం. ఆ అభినయానికి ఆంగిక వాచక ఆహార్య సాత్వికాలు తోడైతే ఆ పరిపూర్ణ రూపమే నటరాజస్వామి. కోటి దీపాల వెలుగుల్లో నేడు మహాద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈ వేదికపై మొట్టమొదటిసారిగా పంచభూతలింగాలు దర్శనం జరగబోతోంది. అంతేకాదు, చిదంబర నటరాజస్వామి దివ్య భవ్య కళ్యాణ మహోత్సవం జరగబోతున్న ఈ పవిత్ర ప్రాంగణానికి వేంచేసిన మా ప్రియ భక్త బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కృపాసముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం సదాశివం రుద్రమనంతరూపం శ్రీ చిదంబరేశం హృది భావయామి. ఆకాశతత్వంతో అలరారుతున్న చిదంబరేశ్వరుడు ఈ కోటి దీపోత్సవానికి తరలివచ్చిన వేళ ఈనాటి కార్యక్రమానికి భక్తులను అనుగ్రహించేందుకు రామకృష్ణ మఠం పీఠాధీశ్వరులు విచ్చేయనున్నారు. అంతేకాదు, కార్తీక మాస వైభవం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ధూళిపాళ మహదేవమణి వారి ప్రవచనామృతం కూడా ఉంటుంది. వీటితో పాటు లింగోద్భవం, సప్తహారతులు, మహానీరాజనం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇటువంటి ఘట్టాలన్నీ యథావిధిగా ఉంటాయి. ఇంతటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించవలసిందిగా శ్రీ చంద్రశేఖర సరస్వతి వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం. వేద పఠనం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాంత్వా గణపతిం మహామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్వతాన శృణ్వన్నోదిభిః సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రయవతూ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరిః శిషానో వృషభో నిధ్వో ఘనాఘనాక్షోభనశ్చర్షణీనా సంక్రందనో నిమిషేకవీరశతగుంసేనా అజయత్సాకమింద్రః సంక్రందనేనా నిమిషేన జిష్ణునా యుత్కారేణ దుష్యవనేన ధృష్ణునా తదింద్రేణ జయత సహధ్వంయుధో నరైషు హస్తేన వృష్ణా సైషు హస్తై స నిషంగిభిర్వశీ సగ్గస్రష్టా సయుధ ఇంద్రో గణేన సగుం దృష్టజిత్ సోమ పాపాహుషద్యోర్ధ్వధన్వా ప్రదేశాభిరస్తా బృహస్పతే పరిరీయారథేన రక్షోహామిత్రాగుం అపబాధమానా ప్రభంజన్ సేనా ప్రమృణో యుధాజయన్నస్మాకమేధ్య విదారథానాం గోత్రభిదం గోవిదం వజ్రబాహుంజయంతమజ్మ ప్రమృణంతమోజసా ఇమగుంస జాతానువీరయధ్వమింద్రగుంసఖాయోనుసగుంరభధ్వం
బల విజ్ఞాయ స్థవిర ప్రవీర సహస్వాన్ భాజీ సహమాన ఉగ్రహ అభివీరో అభిసత్వాహోజాయిత్రమింద్రరథమాదిష్ట గోవిదో అభిగోత్రాని సహసా గాహమానో దాయో వీరశతమన్యురింద్రః దుష్యవనప్రుతనాశాడయుధ్యోస్మాకపుంసేనావతు ప్రయుత్సు ఇంద్రాసాన్నేదా బృహస్పతిర్దక్షిణాయజ్ఞః పుర ఏదు సోమః దేవసేనామభిభంజతీనాం జయంతీనాం మరుతో యంత్వగ్రే ఇంద్రస్య వృష్ణో వరుణస్య రాజ్ఞ ఆదిత్యానాం మరుతాగుంశర్ధ ఉగ్రం మహామనసాం భువనస్య వానాం ఘోషో దేవానాం జయతాముదస్థాన్ అస్మాకమింద్ర సమృతేషు ధ్వజేష్వస్మాకయ్యాయిషవస్తాదయందు అస్మాకం వీరా ఉత్తరే భవన్వస్మాను దేవాహమేషు ఉద్ధర్షయ మఘవన్నాయుధాన్యుత్సత్వనాం వామకానాం మహాగుంసి ఉద్వృత్రహన్ వాజినాం వాజినాన్యుద్రథానాం జయతామేదు ఘోషః ఉపప్రేతయదానర స్థిరావస్సంతు బాహవః ఇంద్రో వశ్శర్వయచ్ఛత్వనా ధృష్యా యథా సథా అవసృష్టా పరాపదశరవ్యే బ్రహ్మసగుంషితా గచ్ఛామిత్రాన్ ప్రవిశమైషాం కంచనోక్షిషః మర్మాణి తే వర్మభిశ్చాదయామి సోమస్త్వా రాజామృతేనాభివస్తాం ఉరోర్వరీయో వరివస్తే అస్తు జయంతం త్వామనుమతంతు దేవాః యత్ర బాణాః సంపతంతి కుమారాభిశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్ఛతు త్వమగ్నే రుద్రో అసురో మహో దివస్తగుంశర్ధో మారుతం వృక్ష ఈశిషే త్వం వాతేరణువేర్యాసి శంఖయస్త్వం భూషాపి ధతః పాసి నుత్మనా ఆవో రాజానమధ్వరస్య రుద్రగుం హోతారగుం సత్యయజగుం రోదస్యో అగ్నిం పురాతన యత్నో రచిత్తాద్ధిరణ్యరూపమవసే కృణధ్వం అగ్నిరోతానిషసా దాయజీయానుపస్థే మాతుః సురభావు లోకే యువా కవిః పురనిష్ఠరుతా వా ధర్తా గృష్టీనాముత మధ్య యుద్ధః సాధ్వీమకర్ దేవవీతిన్నో అద్య యజ్ఞస్య జిహ్వామవిదామగుహ్యాం సాయురాగాత్సురభిర్వసానో భద్రామకర్ దేవహూతిన్నో అద్య అక్రందదగ్నిస్తనయన్నివద్యౌ క్షామారేర్హద్వీరుధ సమంజన్ సద్యో జ్ఞానో విహిమిద్ధో అఖ్యదా రోదసీ భానునాభాత్యంతః త్వేవసూని పుర్వణి గహోదర్దోషావస్తోరేరిరే యజ్ఞయాసః క్షామేవ విశ్వా భువనాని యస్మిన్ సగుంసౌ భగాని దధిరే పాపగే ంగిరస్తమవిశ్వాసుక్షితయపృథక్ అగ్నేకామాయేమిరే అశ్యామతం కామమగ్నేతబోధ్యశ్యామరయిగుం రయివ సువీరం అశ్యామవాజమభివాజయంతో శ్యామద్యుమ్నమజరాజరందే శ్రేష్టయ్యమిష్ట భారతాగ్నేద్యుమంతమాభరా వసో పురస్పృహగుం రయిం సశ్వితానస్తన్యతూరోచనస్థా అజరేభిర్నానదద్భిర్యమిష్ట
యః పావకః పురుతమః పురోని పృథోన్యగ్నిరనుయాతి భర్వన్న ఆయుష్టే విశ్వతో దదతయమగ్నిర్వరేణ్యః పునస్తే ప్రాణాయతి పరాయక్ష్మగుం సువామితే ఆయుర్దాగ్నే హవిశోజుషానో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం విదేవ పుత్రమభిరక్షతాదిమం తస్మై తే ప్రతిహర్యతే జాతవేదో విచర్షణే అగ్నే జనామి సుష్టుతిం దివస్పరి ప్రథమం జగ్నే అగ్నిరస్మద్వితీయం పరిజాతవేదా తృతీయమప్సు నృమనాగస్రమింధానయేనంజరతే స్వాధీ శుచః పావకవంద్యోగ్నే బృహద్విరోచసే త్వం ఘృతేభిరాహుతః దృషానో రుక్మహుర్వ్యాప్యద్యోద్దుర్మర్షమాయుశ్రియేరుచానః ఓం స్వస్తి. మరి కాసేపట్లో నటరాజస్వామి వారి పరిణయోత్సవం జరుపుకోనున్న ఈ శుభతరుణాన ప్రాంగణాన్ని వేద మంత్రాలతో ప్రతిధ్వనింపజేసినటువంటి మహబూబ్ నగర్ నుంచి విచ్చేశారు శ్రీ చంద్రశేఖర సరస్వతి వేద పాఠశాల వేద విద్యార్థులు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భక్తులందరికీ మనవి, ప్రాంగణం కిక్కిరిసి ఉంది, దయచేసి ఒకరికొకరు సహకరించుకోండి. చాలా వరకు కూడా కెమెరాస్ మీ ముందుకు వచ్చినప్పుడు చేతులు ఊపుతూ హాయ్ చెప్తున్నారు, దయచేసి నమస్కరించండి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయం, మనకున్న సంస్కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా తెలుస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ పోల్స్కి కొంచెం దూరం జరిగి కూర్చోండి. ఎవరూ కూడా 365 ఒత్తులు వెలిగించొద్దు. మన కార్యక్రమానికి ఒక సంప్రదాయం ఉంది, దీపారాధన. ఇక్కడికి విచ్చేసిన స్వామీజీలు విశిష్ట అతిథుల సమక్షంలోనే మనం దీపం వెలిగించుకుంటాం. దయచేసి కొత్తగా వచ్చే వారందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రాంగణంలో కొలువై ఉన్నారు కోటిలింగేశ్వరుడు. ఆ కోటిలింగేశ్వరుడికి పరిమళ ద్రవ్యాలు పంచామృతాలతో ప్రదోషకాల అభిషేకాన్ని ప్రారంభించవలసిందిగా అర్చక వరిణ్యులకు మనవి. నమః.
నమో నీల